రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనము. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును, సూర్యుని ప్రకాశము 7 దినములంత వెలుగు 1 దినమున ప్రకాశించినట్లుండును. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని గనక మనం పరిశీలించినట్లయితే దేవుడు తన యొక్క జనుల గాయములను కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున, అంటే ఇప్పటి వరకు నీ యొక్క హృదయానికి, నీ మనస్సుకు, నీ శరీరానికి కలిగినటువంటి గాయాలు, అవి ఏ రీతిగానైనా సరే ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల లేక అనారోగ్య సమస్యల అవమానాల ఘోరమైన స్థితి, జీవించటానికి ఇక వీలు కాని పరిస్థితుల్లో నీవు ఉండి అనేక సంవత్సరాల నుంచి నీవు ఆ గాయములతోనూ ఆ హృదయానికి తగిలిన దెబ్బలతోనూ కృంగిపోయి కృశించిపోయి ఇక ఈ జీవితం ఎందుకు, నేను చనిపోతే బాగుండును, నేను ఎందుకు పనికిరాను, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నాకు ఏ కార్యము చేయటం రాదు అనేటువంటి తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల్లోనికి నీవు వెళ్ళిపోయి అంత గుండె చెదిరిపోయి నీ యొక్క గుండెకు గాయములయ్యి ఎదుటివారి వల్ల, వారి మాటల వల్ల, వారి ప్రవర్తన వల్ల, వారు నిన్ను చూసే విధానం వల్ల నీవు పడినటువంటి గాయాలు దెబ్బలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒకనొక దినమున దేవుడు కట్టబోచున్నాడు. గాయములను కడతాడు, దెబ్బలనన్నిటినీ కూడా బాగు చేస్తాడు. ఎప్పుడైతే ఆ రీతిగా దేవుడు మన యొక్క అన్ని గాయములను కట్టి అన్ని దెబ్బలను బాగు చేసినప్పుడు మనకు నెమ్మది విశ్రాంతి అనేది కలుగుతుంది. ఆ విశ్రాంతి ఎలాగ ఉంటుంది, ఆ నెమ్మది ఎలాగ ఉంటుంది, అలాంటి ఆశీర్వాదం ఎలాగ ఉంటుందంటే చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉంటుందంట. మామూలుగా చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు, అయితే ఆ ప్రకాశంలో మనము అన్ని పనులు పగలు చేసినట్లు చేయలేము కదా, కానీ దానిని రాత్రి అనే అంటాము. అయితే ఆ చంద్రుడు కూడా సూర్యునిలాగా ప్రకాశిస్తే ఎలాగ ఉంటుంది, అప్పటి వరకు నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి చీకట్లు, నీవు ఎంతో కొంత సంపాదిస్తున్నావు కానీ అది దేనికి చాలటం లేదు, అంటే చంద్రుని వెన్నెలలాగా అది ఉన్నదన్నమాట. వెలుగు ఉంది కానీ తగినంత వెలుగు లేదు. అలాగే నీ జీవితంలో శాంతి ఉంది, సంతోషం ఉంది కానీ తగినంత శాంతి, సంతోషము, సమాధానం అనేవి లేవు. కానీ ఎప్పుడైతే దేవుడు నీ యొక్క గాయములను కట్టాడో, నీ యొక్క బాధను తీసివేశాడో, అప్పుడు చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఎలాగ ఉంటుందో, సూర్యుల్లాగా చంద్రుడు ప్రకాశిస్తే ఇక పగలు రాత్రి అనేది తేడా ఉండదు. అట్టి రీతిగా నీకు ఎల్లప్పుడూ కూడా సంతోషము, శాంతి, సమాధానము, సమృద్ధి అనేవి కలుగుతాయి. అదేవిధంగా సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు 1 దినములో ప్రకాశించినట్లు ఉంటుంది. అంటే నీవు కోల్పోయిన దానిని దేవుడు 7 రెట్లు తిరిగి ఇస్తాడు. చీకటిలో ఉన్నటువంటి పరిస్థితిని వెలుగుగా మార్చడమే కాకుండా ఆ వెలుగును 8 రెట్లు ఇస్తానంటున్నాడు, 7 రెట్లు నీకు దయచేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అంటే నీవు అప్పటి వరకు ఎంత కోల్పోయినా, ఎంత నష్టపోయినా, ఎన్ని విధాలుగా ప్రతి విషయంలోనూ నీవు నాశనం అయిపోయినా, వాటన్నిటిలోంచి దేవుడు తిరిగి మరలా నిన్ను లేవనెత్తి, నిన్ను బలపరిచి, నీవు కోల్పోయిన దానికంటే 7 రెట్లు తిరిగి అనుగ్రహిస్తాను అని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప ఆదరణ కలిగినటువంటి మాట! మనకు ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ వాక్యం అనేది ఉపయోగపడుతుంది, మనల్ని ఆదరిస్తుంది. అప్పటి వరకు చాలీ చాలని జీవితంతో, జీతంతో నీ యొక్క జీవితము నడుస్తూ ఉందేమో, నీవు నీ కుటుంబాన్ని పోషించుకోవటంలో ఇబ్బంది పడుతూ ఉన్నావేమో, చంద్రుడి ప్రకాశంలాగే ఉందేమో నీలో వెలుగు, అయితే చంద్రుని వెన్నెల కూడా సూర్యునిలాగా ప్రకాశించేలాగా దేవుడు చేయబోతున్నాడు. అంటే గొప్ప వెలుగును, గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు కలుగజేయబోతున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని వాగ్దానంగా తీసుకొని ప్రతి ఒక్కరూ దీనిని ఎత్తిపట్టి ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా మన యొక్క జీవితాలలో వెలుగు అనేది ప్రకాశిస్తుంది. చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె, సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒకే రోజు వచ్చినట్లు 7 ఇంతల ఆశీర్వాదము మన జీవితాల్లో దేవుడు కుమ్మరిస్తాడు. మరి ఇట్టి కృప మనమందరము పొందుకుని ఆశీర్వదింపబడటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని
నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.